संगारेड्डी जिला। पुलिस ने पसमेलाराम इंडस्ट्रियल एस्टेट में एक डेयरी पर छापा मारा। होली डेयरी प्राइवेट लिमिटेड में संघनित दूध, दही और पनीर का उत्पादन। पाटन चेरू डीएसपी भीमरेड्डी ने किया दुग्ध उत्पादन केंद्र का निरीक्षण। डीएसपी भीमरेड्डी टिप्पणियां। रासायनिक के साथ विभिन्न कंपनियों के ब्रांडों के साथ डेयरी उत्पादों का निर्माण। हम प्रशासकों के खिलाफ धोखाधड़ी का मामला दर्ज कर रहे हैं। सेक्रेड मिल्क डेयरी मैनेजर प्रसाद राव की जांच कर रही पुलिस। पाटन चेरू डीएसपी भीमरेड्डी ने कहा कि 6000 लीटर मिलावटी दूध उत्पाद जब्त किए गए। पाशमेलारम ఏరియాలో పవిత్ర ఒక మిల్క్ ఇండస్ట్రీ ఉంది. అందులో కల్తీ పాలు, కల్తీ పెరుగు అమ్ముతున్నారని మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ టైంలో నేను, మా టీము, ఇన్స్పెక్టర్ పటంచెరు గారు మరియు బీడిఎల్ పోలీస్ ఆఫీసర్ నాగేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ మరియు మా టీంతోన కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకొని పరిస్థితి చూస్తే ఇక్కడ టోటలీ మిల్క్ పౌడర్తో మిల్క్ తయారు చేస్తూ ఉన్నారు. మరియు వేరియస్ బ్రాండ్స్లలో వాళ్ళు వేరియస్ దాంట్లో ఈ కల్తీ పాలుతో చేసిన కర్డ్ ఫిల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ అంటే హెరిటేజ్ ప్లస్ ఇంకొకటి నందిని అంటే నందిని, ఇలా చాలా వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూశారు ఆ బ్రాండ్స్ పైన బయటకి తక్కువ ధరలో అమ్ముతున్నారు అని ఇక్కడ మనకు ప్రసాద్ అనే వ్యక్తిని విచారించగా తెలిసింది. ఇది ప్యూర్లీ కల్తీ అడల్ట్రేషను, ద వెరీ సీరియస్ అఫెన్స్. ఎందుకంటే ఇలాంటిది చేయకూడదు అనేది కూడా మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఇలాంటిది మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మనం దీనిపైన ఉక్కుపాదం పెట్టినాము. దాని ప్రకారంగా ఇప్పుడు మేము కేసు రిజిస్టర్ చేసుకొని ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా మిగతా కన్సర్న్డ్ ఆఫీసర్స్ కూడా వస్తున్నాము. మేము కూడా దీనిపైన ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ పీసీబీ వాళ్ళు సీజ్ చేసింది అంటున్నారు. అది ఒకసారి నేను తెలుసుకోవాలి. తెలుసుకున్నాక విశాఖ వాళ్ళతో నేను మాట్లాడి వాళ్ళు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, ఎందుకంటే నాన్ బ్రాండింగ్ దగ్గర వచ్చి చేస్తున్నారు. పవిత్ర అని పేరు ఉన్నారు కానీ రీసెంట్గా మళ్ళీ మహేంద్ర అనే వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు పవిత్ర వాళ్ళు కూడా. ఇవన్నీ కూడా ఇంకా విచారణలు తేలవలసి ఉంది. గారిని విచారిస్తున్నాం. ఇంకా ఫర్దర్గా ఏమొస్తుందో చూస్తాం. ముఖ్య కారు వెంకటేశ్వరరావు అని చెప్తా ఉన్నారు. దీన్ని నడుపుతున్నది వెంకటేశ్వరరావు, జూబ్లీ హిల్స్లో ఉంటారు అని చెప్తున్నారు. అంతవరకే తెలుసు. దానిపైన ఇంకా లోతుగా విచారిస్తే దీన్ని ఎవరెవరు బాధ్యులు, అసలు ఏంటి, ఎక్కడ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఇది ఒరిజినల్ మిల్క్ కాదా? ఇప్పుడు మనం చూసినాం కూడా మిల్క్ పౌడర్ బ్యాగులు ఉన్నాయి. ఒకవేళ ఒరిజినల్ మిల్కే అయితే మిల్క్ పౌడర్ ఉండవలసిన అవసరం మనకు లేదు. అంటే ఏదో సంథింగ్ ఈజ్ దేర్. అందుకొరకే దానిపైన మొత్తం విచారణ జరిపి బాధ్యులను కఠినంగా. సరే, మన ఉత్పత్తుల ప్రొడక్ట్ సార్, ఏ ప్రొడక్ట్? మిల్క్ కార్డు, పౌడర్ పౌడర్ చూసాము, ప్లస్ కోవా అని చెప్పి అది అది పన్నీర్ ఒకటి, పన్నీర్ కర్డ్, మిల్క్ నెయ్యి రూపంలో కూడా, అంటే ఇక్కడ అన్ని రూపాల్లో మనకు కల్తీ అమ్ముతుంది. ఒక్కటి కాదు, ఆల్ ఆర్ మిల్క్ ప్రొడక్ట్, ఆల్ మిల్క్ ప్రొడక్ట్ కనెక్ట్. విశాఖ మిల్క్ ఏదైతే అది కూడా కల్తీ. వాళ్ళ కంపెనీలో సీజ్ అయిందని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ చేసుకోవాలంటే పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే ఏదే కానీ ఒక కంపెనీ ప్రొడక్ట్ చేయాలంటే దానికి ఒక నామ్స్ ఉంటాయి, స్టాండర్డ్ నామ్స్ ఉంటాయి, ఎఫ్సిఐ సంథింగ్. ఆ నామ్స్ ప్రకారం వీళ్ళు చేస్తారా లేదా? విశాఖ అనేది ఒక బ్రాండింగ్, ఆ బ్రాండింగ్ మీద అమ్ముతా ఉన్నప్పుడు ఆ బ్రాండింగ్. పన్నీర్ తయారు చేస్తున్నారు. ఇది మనం ఏమనుకుంటాం అంటే చాలా బాగుందని మనం కొనుక్కొని యాడ్ చేస్తూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ది హోటల్స్కు హైటెక్ సప్లై చేస్తారని చెప్తా ఉన్నారు వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ పవిత్ర, దీన్ని నడుస్తున్నది పవిత్ర రెస్టారెంట్, బట్ ఇక్కడ ఉన్నది కార్డ్. ఇదేంటి ఎన్ఎస్ఆర్, ఇంకోటి ఎన్ఎస్ఆర్, ఇది వేరియస్ వేరియస్ బ్రాండ్స్ ఆల్ ఏమంటారు, వల్లభ అక్కడ ముకుందు చాలా హెరిటేజ్,
ఇలా ఇవన్నిటి కూడా ఇంట్లో పాల కంటే పాల పౌడర్తో తయారు చేసిన కర్డ్ ఎక్కువ కర్డ్ కానీ ఇవి కానీ అని కూడా ఫోటోలు కెమికలైజ్డ్ తక్కువ రేట్స్తో దీన్ని ఉంటున్నాం. ఇది హెల్త్ హజార్డ్ క్లియర్ హెల్త్ హజార్డ్ డూప్లికేట్ అదంతా పాలకంటే ఎక్కువ పౌడర్ తో తయారు చేసిన మిల్క్ ఇది పన్నీర్